ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య నాలుగవ మంగళవారము కుమార అబ్షాలోము నీకు బదులుగా నేను ప్రాణము కోల్పోయిన ఎంత బాగుగా నుండెడిది మొదటి పట్టణము సమోవేలు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుండి వచనము పద్నాలుగవ వచనము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వచనములు ముప్పైవ వచనము మరియు పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనం వరకు ఆ దినములలో అబ్షాలోము అడవిలో దావీదు అనుచరులకు ఎదురుపడెను అతడు ఒక కంచర గాడిద నెక్కి వచ్చుచుండెను ఆ గాడిద దట్టముగా ఎదిగి ఉన్న పెద్ద సింధూరపు చెట్టు కొమ్మల క్రిందుగా సాగిపోయెను అబ్షాలోము తల గజిబిజిగా ఎదిగి ఉన్న సింధూరపు కొమ్ములలో చిక్కుకొనెను అతడు మింటికి మంటికి మధ్య వ్రేలాడజొచ్చెను అతడెక్కిన గాడిద కదలిపోయెను అప్పుడొక సైనికుడు అబ్షాలోమును చూచి మోవాబుతో అబ్షాలోము సింధూరము నుండి వ్రేలాడచున్నాడు అని చెప్పెను మోవాబు ఇప్పుడు నీతో కాలయాపనము చేయ పలికి మూడు భల్లెములను గైగొని చెట్టున ప్రాణములతో వ్రేలాడి అబ్షాలోమును గుండెలో పొడిచెను దావీదు నగర జంట గుమ్మముల నడుమ కూర్చుండి ఉండెను నగరమునకు కావలి కాయువాడు గుమ్మముపై బురుజు మీదికెక్కి మోచేయి అడ్డము పెట్టుకొని పారచూడగా ఒంటరిగా పరిగెత్తుకొని వచ్చువాడొకడు కంటపడిను వెంటనే అతడు రాజుకా సంగతి విన్నవించెను రాజు అతడు ఒంటరిగా వచ్చుచుండనేని మేలి వార్త కొని వచ్చుచుండును అనెను అంతలో ఆ పరుగుడు వాడు దగ్గరకు వచ్చెను రాజు నీవు ప్రక్కకు తొలగి నిలువుము అనెను అతడట్లే తొలగి నిలిచెను అంతటా కూపీయుడు వచ్చి ప్రభువుల వారికి శుభము మీద తిరగబడిన వారిని రూపుమాపి యావే నేడు నీ తరపున శత్రువులపై పగ తీర్చుకొనేను అని పలికెను రాజు కుర్రడు అబ్షాలోమునకు కుశలమే గదా అని ప్రశ్నించెను కూపీయుడు రాజు శత్రువులకు రాజుపై తిరగబడి అతనికి అపకారము చేయుబూనిన దుర్మార్గులకు ఆ పడుచువానికి పట్టిన గతియే పట్టునుగాక అనెను ఆ మాటలు విని రాజు మిగుల దుఃఖించెను అతడు గుమ్మము మీది గదిలోకి వెళ్ళి శోకము పట్టజాలక హా కుమారా అప్షాలోము నా కుమారా అప్షాలోము నీకు బదులుగా నేనే ప్రాణము కోల్పోయినా ఎంత బాగుగా నుండెడిది హా కుమార అప్షాలోము అని విలపించెను దావీదు అబ్షాలోము కొరకు విలిపించుచున్నాడని మోవాబు వినెను రాజు ఆ రీతిగా సైన్యములకు ఆ రోజు విజయము శోకముగా మారిపోయెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు నా మొర విని నాకు సువిశేషము పునీత మార్కుగారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి నలభై మూడవ వచనము వరకు పిదపయేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయను ఎద్దుకు చేరిను అట్లు ఆయన ఆ తీరమున ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒగడగు యాయీరు అనువాడు వచ్చి ప్రభు పాదములపైబడి ప్రభు నా కుమార్తె మరణవస్థలో ఉన్నది తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తమును ఉంచినా ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలిను అంతట ఆయన అతనితో వెల్లుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పైపై బడుచుండెను పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక హెచ్చు పెరిగెను ఆమె ఏసునుగుర్చి విని జనసమూహములలో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను గుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించెను అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకిన వారెవ్వరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు గదా నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి తనను తాకినది ఎవరు తెలుసుకునవలయేనని ఆయన నలుదశలా తేరి పారాచూచెను తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణుకుచు ఆయన జరిగిన జరిగినదంతయు విన్నవించెను అందుకు ఆయన ఆమెతో కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను ఆరోగ్యవతివై సమాధానముతో వెళ్ళిరమ్ము అని పలికెను ఇంతలు ప్రార్థనా మందిర అధ్యక్షుడుగు ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె మరణించినది గురువును ఇంకా శ్రమపెట్టనేలా అనిరి యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిర అధ్యక్షునితో నీవు ఏమాత్రము అధైర్యపడుకుము విశ్వాసము కలిగియుండుము అని చెప్పెను పిదప పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుట ప్రలాపించుట చూచి ఆయన లోపలికి ప్రవేశించి మీరేలా ఇట్లు గోలగోలగా ఏడ్చుచున్నారు ఈ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో పలికెను అందుకు వారు ఆయనను హేళన చేసిరి అప్పుడు యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతో తన శిష్యులతో బిడ్డ పరిండియున్న గదిలో ప్రవేశించెను ఆ బాలిక చేయి పట్టుకొని తలితాకుమి అనిను ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటకు అర్థము వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను ఆమె పన్నెండ్రేళ్ల ప్రాయమగలది అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచులైరి దీనిని ఎవరికిని వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక